ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రము మీ అందరికీ నా వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు ఈ సమయంలో దైవజనులు పష్ఠవి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము ఈ దినపు వాక్యం కొరకు ఏ వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనం యోహన్ సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనం అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి ఆమె దేవుని స్తోత్రం ప్రభునేసు క్రీస్తునాములు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం మీ కొరకే మీ అందరి ప్రార్థన వలన ఈ కార్యక్రమాలు ఇలా రావడానికి ప్రభు సాయం చేస్తున్నాడు మాకేదో వనరులు ఉన్నాయని కాదు కానీ వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగింది మీకు ఇస్తున్నాం ఏ సునామంలో దేవుడు మాకు తెలియజేసినటువంటి సత్యాల్ని మీకు బయలుపరచాలనే ఉద్దేశంతో మేము ముందు నిలబడుతున్నాం దేవుని స్తోత్రం సకల ఘనత మహిమ ప్రభావం ఆయనకు మాత్రమే చెందాలి ఆయన హెచ్చవలసి ఉన్నది మనం తగ్గవలసి ఉన్నది కాబట్టి బోధించే వాళ్ళమైన మేము తగ్గవలసి ఉన్నది బోధన అందించేటువంటి బోధన చేయడానికి ప్రేరేపణ ఇచ్చేటువంటి దేవుడు హెచ్చవలసి ఉన్నది అనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవని స్తోత్రం రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన వాక్య ధ్యానం నిమిత్తమై యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయంలో ఉన్నాం మనం గత నాలుగు నెలలు మనం యోహాన్ స్వార్థ ఒకటి రెండు మూడు నాలుగు అధ్యాయాలు ధ్యానించుకున్నాం సుమారు నూట నలభై సందేశాల వరకు ఇప్పుడు వరకు మనం వినడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక నాలుగైదు సందేశాల తర్వాత మనం యోహన్ స్వార్థ ఆరో అధ్యాయంలోకి వెళ్తాం ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహన్ స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచనం అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆయన వెలుగులో ఉండి ఆనందించడానికి మీరు ఇష్టపడ్డారు ఓ ఇస్రాయల్ ప్రజలారా యూదా ప్రజలారా మీరు యోహాను గారి యొక్క వెలుగులో యోహాను గారి యొక్క లైట్లో యోహాను గారి పరిచరులో కొంతకాలం ఉండాలని సంతోషించాలని మీరు అనుకున్నారు దేవుని స్తోత్రం యోహన్ సువార్త ఐదో హీ వాస్ ఏ బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అండ్ యు ఆర్ విల్లింగ్ టు రిచాయిస్ ఇన్ హిస్ లైట్ ఫర్ ఎ టైమ్ దేవుని స్తోత్రం హీ వాజ్ ఎ బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అతడు మండుచు ప్రకాశించేటువంటి దీపమై ఉన్నాడు దేవుని స్తోత్రం ఏం అతనిలాగా మండిన వాళ్ళు ఎవరు లేరా అతను ఒకడైనా మండింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు కొన్ని దీపాల గురించి కొన్ని ల్యాంప్స్ను గురించి కొన్ని లైట్స్ను గురించి మీ జ్ఞాపకం మూడు ప్రాముఖ్యమైనటువంటి దీపాలు అంటే దీపాలంటే దీపాల లాంటి వ్యక్తులు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయంలో రాయబడింది మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండను లేకపోతే చాలా దీపాలు ఉన్నాయి అని ఐతుకును బ్రతికించినటువంటి సందర్భంలో పౌలు తన మిషనరీ యాత్రలో తన మూడవ మిషనరీ యాత్రలో తాను చేసినటువంటి ఆ విషయాన్ని గురించి అక్కడ ప్రస్తావించాడు డాక్టర్ లూకా గారు అక్కడ ఆ చీకటి ప్రదేశంలో లేకపోతే ఆ గదిలో లేకపోతే కరెంటు లేనటువంటి ఆ రోజుల్లో విద్యుత్ శక్తి లేని రోజుల్లో ఉన్నటువంటి దీపాల వెలుగులో ఒక దేవుని బెడల సమావేశం లేకపోతే సహవాసం కూడిక ఒక ఉజీవ కూడిక జరిగిందనుకుందాం అర్ధరాత్రి దాకా లైట్ రివైవల్ మీటింగ్ అనమాట అది సరే దేవుని స్తోత్రం అతడు మండుచు ప్రకాశించేటువంటి దీపమై ఉన్నాడు యోహాను గురించి చెప్పబడిన మాట ఈ మాట చెప్పినప్పుడు కొన్ని దీపాలని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అంటే దేవుని వాక్యం ఒక వాక్యం చదివినప్పుడు మరొక వాక్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తాడు దేవుని వాక్యం ఒకదానికోటి ఒకదానికోటి లింక్డ్గా ఉంది ఇంటర్లింక్డ్గా ఉంది ఒకదానికోటి పొంతనలేని పుస్తకాలు పొంతనలేని మాటలు పొంతనలేని భావాలు పొంతనలేని వేదాంతం కాదు ఇక్కడ ఉంది ప్రతిదానికి ఇంటర్లింక్డ్ అనమాట ఒకదానికోటి సంబంధం ఉంది ఆదికాలంలో ఉన్న వాటికి కొన్నిసార్లు వ్యూహాన్లో ఉన్న వాటికి సంబంధం ఉండొచ్చు ఉదాహరణకి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసను లేకపోతే సృజించను యోహన్ స్వార్త ఒకటో అధ్యాయులు ఆది అందు దేవుడు ఆది అందు వాక్యము ఉండను వాక్యము దేవుని వద్ద వాక్యమే దేవుడే ఉండను ఆది అందు అక్కడ ఒక ఆది ఇక్కడ ఒకది యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం ఆరంభంలో కూడా మనం దీని గురించి చెప్పుకున్నాం అనగా దేవుని వాక్యము వేరువేరు రచయితల చేత రచించబడినప్పటికీ లేకపోతే వాళ్ళు ప్రేరేపణ పొంది రాసినప్పటికీ కూడా మెసేజ్ అంతా ఒకటే సందేశములో తేడా లేవు ఇందులో కాంట్రడిక్షన్స్ లేవు ఒక చోట దేవుడు మంచివాడని చెప్పి ఇంకో చోట దేవుడు చెడ్డవాడని ఇలా వేదాంతాన్ని మారుస్తూ మనం ఎక్కడా చూడలేము ఆది కాలంలో ఏముందో మెసేజ్ ప్రకటన గ్రంథంలో కూడా అదే మెసేజ్ అరవై ఐదు పుస్తకాలు దాటి లేకపోతే అరవై ఆరో పుస్తకం వచ్చినా కానీ సందేశంలో మార్పు లేదు సత్యములో మార్పు లేదు సత్యము శాశ్వతం దేవుని వాక్యాలు ఏషియా గ్రంథంలో అందుకనే రాయబడింది నలభై అధ్యాయంలో గడ్డి ఎండిపోద్ది దాని పువ్వు వాడిపోవును కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ప్రకృతిలో చూస్తే యేసు ప్రభు కూడా చెప్పాడు అడవిలోని పువ్వులు చూడండి అనగా ఈ గడ్డి పూలం చూడనో లేదా పొలం చూడండినో మీరు నాటనట్టు వాటిని చూడండి మీరు నీళ్లు పోయిన వాటిని గురించి చూడండి వాటి యొక్క సౌందర్యాన్ని చూడండి గడ్డి పువ్వును చూడండి ఉదయము అది కనిపిస్తుంది వికసిస్తుంది సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది అనగా ఒక్క రోజులోపు తన జీవితాన్ని గడ్డి లేకపోతే గడ్డి పువ్వు తన జీవితాన్ని కోల్పోతుంది ఒక రోజు కాదు ఇంకో రోజు కాదు ఇలా కొన్ని రోజులు అనగా రోజులు అనబడినటువంటివి గడిచిపోయిన తర్వాత అనగా మానవ చరిత్రలో అనగా భౌతికమైనటువంటి చరిత్రలో చివరి రోజు అనబడిన ఏదైనా రోజు ఉంటే లేదని కాదు నా మాట ఉద్దేశం ఆ చివరి రోజు గతించిన భూమి ఆకాశములు గతించిన అనగా రోజులు గతించిన కాలాలు గతించిన సమయాలు గతించిన నా మాట గతించదు గడ్డి ఎండిపోతుంది అవును ఎండ వేడిమికి లేక పెరికి వేయబడిన గడ్డి ఎండిపోతుంది దాని పువ్వు ఆ గడ్డి మొక్క ఉన్నప్పటికీ పువ్వు వాడిపోతుంది గడ్డి చాలా సమయం ఉంటుంది కానీ దాని పువ్వు వాడిపోతుంది కానీ వాక్యం అలా కాదు సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు వాక్యము గడ్డి లాంటిది కాదు వాక్యము అనే పచ్చిక ఆత్మ సంబంధమైన గొర్రెలకు ఇవ్వబడాల్సినటువంటి లేదా ఇచ్చేటువంటి వాళ్ళు తింటున్నటువంటి మేస్తున్నటువంటి మేత వాక్య పచ్చిక కానీ ఆ పోలిక మనం అర్థం కాని యొక్క పరిమితను అర్థం చేసుకోవాలి దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది దేవుని వాక్యము వికసించిన పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది వికసిస్తుంది అది పరిమళిస్తుంది అది ప్రభావాన్ని చూపిస్తుంది అది వాడిపోయేది కాదు అది రాలిపోయేది కాదు ఊటీకి ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళకి తెలుసు ఊటీలో ఒక ప్రత్యేకమైనటువంటి పూలు ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నటువంటి పూలు వాటి ఊటీ ఫ్లవర్స్ అంటారు అవి ఏమాత్రం వాడిపోవు ఏమాత్రం అనగా ఏమాత్రం వాడిపోలేదంటే అది వాక్యానికి విరుద్ధం కదా అనే వాక్యానికి విరుద్ధమే కాదు న్యాచురల్గా గడ్డి పువ్వును గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు అంతవరకే ద్రాక్ష తీగలు నరికి వేయబడిన తర్వాత బయట పారవేయబడి ఎండిపోతాయి నాచురల్గా సంబంధం తెగిపోయినవి తల్లితో చెట్టుతో తల్లివేరుతో సంబంధం తెగిపోయినవి అలా అయిపోతాయి కానీ ఇది పెరిగి వేయబడి తీసుకొని వచ్చినప్పటికీ అవి అలాగే ఎంచుకోవచ్చు ప్లాస్టిక్ పూలేమో అన్నట్టుగా మనకు సఖ్యము కాని విధంగా ఆ పూలు ఉంటాయి ఎప్పుడూ వాడవు అవి అవి అలాగే ఉంటాయి దేవుని యొక్క స్పెషల్ క్రియేషన్ ఒకవేళ మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే ఊటీ ఫ్లవర్స్ అని కొడితే మీకు ఆ ఇమేజెస్ అవి రావచ్చు సరే వాటిలో అడగలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే వా మనుషుల యొక్క గడ్డి మనుషులందరూ గడ్డిని పోలి ఉన్నారు మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క వేదాంతం గడ్డి పువ్వు లాంటిది అనగా దాని అర్థం ఏంటంటే గడ్డి పువ్వు లాంటి వేదాంతాలు థియాలజీలు వాడిపోతాయి కానీ గడ్డి పువ్వు లాంటి ఫిలాసఫీస్ సైకాలజీస్ మారిపోతాయి కానీ దేవుని వాక్యం మాత్రం నిత్యం నిలుస్తుంది ఒక వృక్షంలాగా ఒక చెట్టు లాగా దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది దేవుని స్తోత్రం ఈ నిత్యము నిలిచేటువంటి వాక్యాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం సరే వాటిలో కూడా వెళ్ళలేదు మన పాయింట్ అది కూడా మనం త్వరగా వెనక్కి వచ్చేద్దాం మన సమయం కొద్దిగా ఉంది దీపాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి దీపాలు ఏప్రిల్ నెల ఐదో తేదీ తొమ్మిది గంటల సమయంలో దీపాలు వెలిగించమని చెప్పారు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు యోహాను అనేటువంటి వ్యక్తి దీపమైనాడు మూడు దీపాలు మొట్టమొదటి దీపము యోహాను అనేటువంటి దీపం యోహాన్ దీపం కాదు యోహాన్ మనిషే యోహాన్ సువార్త ఒకటో అధ్యాయంలో ఆయన తాను శబ్దమై ఉన్నాడని చెప్పాడు తన ఒక ధ్వని అయి ఉన్నాడు తనొక కేక అయి ఉన్నాడని చెప్పాడు యోహాన్ సువార్త మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన తాను ఒక స్వరం లేకపోతే పెళ్లి కుమారుని స్వరము వినేటువంటి స్నేహితుడని చెప్పాడు ఒకటో అధ్యాయంలో తాను స్వరం అన్నాడు మూడో అధ్యాయానికి వచ్చేసరికి స్నేహితుడు అన్నాడు ఐదో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాట కాదు నేను దీపం లాంటి అండి నేను మండుతున్నాను ప్రకాశిస్తున్నాను మీరు ఆరిపోతున్నారని ఆయన ఇతరుల గురించి చెప్పలేదు కానీ లేకపోతే ఆయన తనను గురించి తాను చెప్పుకోలేదు కానీ యేసు యోహాను గురించి చెప్పాడు యోహాన్ ఎలాంటి వాడంటే మండుతున్నాడు అతను ఎవరో మండిస్తున్నారు అతను ప్రకాశిస్తున్నాడు ఆ వెలుగులో మీరు ఆకర్షించబడుతున్నారు ఆ వెలుగు మిమ్మల్ని ఆకర్షిస్తుంది ఏంటి ఆ వెలుతురు ఏంటి ఆ వెలుగు అని మినుగురు పురుగుల ఆ వెలుతురికే మనం సంతోషపడిపోతాం అటువంటిది ఒక వెలుతురు మనకు వచ్చినప్పుడు ఒక వెలుగు మనకు కలిగినప్పుడు వాక్యం ద్వారా మనకు వెలుగు కలుగుతుంది ఆ వెలుగు కలిగితే మనం సంతోషిస్తాం పాత నిబంధన యొక్క చివరి ప్రవక్త అని ఎంచబడినటువంటి ఎంచదగినటువంటి ఈ యోహాను గారు దీపమై ఉన్నాడట యూదుల మధ్యలో దీపంలాగున్నాడు ఆయన మండుతున్నాడు ప్రకాశిస్తున్నాడు ఆయన ఎవరో యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయంలో ఆయన్ను పంపినవాడు ఆయన్ను మండిస్తున్నాడు ప్రకాశింపజేస్తున్నాడు నిన్ను పంపినవాడు నువ్వు బ్రైట్గా షైన్ అయ్యే విధంగా చేస్తాడు లెమ్ము తేజరి లెమ్ము అని చెప్పినవాడు నిన్ను వెలిగించి చీకటి ప్రపంచంలో అంధకార లోకంలో అందరిలాంటి తోడుగా ఉండి చీకట్లో కలిసిపోవడానికి ఆ దేవుని ఏర్పాటు చేసుకుంది నువ్వు చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగునివ్వాలి చీకట్లో చిమ్మ చీకట్లో దట్టమైన చీకట్లో ఒక లైట్ హౌస్ ఉంది ఒక దీపస్తంభం ఉంది అది తిరుగుతూ ఓడలకు ప్రత్యేకమైన నిర్దేశాన్ని ఇస్తుంది ఓహో అక్కడుంది అనగా రేవు దగ్గరలో ఉంది రేవుకి ఇలా వెళ్తే సరిపోతుంది అనేటువంటి ఆ అవగాహనను ఆ ఓడల నావికునికి ఇస్తుంది ఆ వెలుతురు చేసేటువంటి పని ఆ వెలుగు చేసేటువంటి పని ఆ దీపస్తంభం చేసేటువంటి పని దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నమాట యోహాను చేసినటువంటి పని యోహాను అటెన్షన్ని తిప్పాడు శ్రద్ధను మళ్లింపజేసాడు తండ్రుల హృదయాలని కుమారుల తట్టు కుమారుల హృదయాన్ని అనగా అటు ఇటుగా ఉన్నటువంటి హృదయాలని ఆయన డైవర్ట్ చేస్తున్నాడు తిప్పుతున్నాడు తిప్పగలిగినటువంటి శక్తిని ఏలియా యొక్క ఆత్మ ఏలియా యొక్క శక్తి కలిగిన వాడుగా ఏలియా వస్తాడు చక్క పెడతాడు అని యేసుప్రభు చెప్పాడు ఆయన ఏలియా గురించి చెప్పలేదని యోహాన్ గురించి చెప్పారని ప్రజలు అర్థం చేసుకున్నారు సరే మనం ఆలోచిస్తున్నమాట మొట్టమొదటి దీపం యోహాన్ గారు బైబిలో భక్తులు ఉన్నారు భక్తులు నుంచి వాళ్ళందరూ దీపాలు లాంటి వాళ్ళే రెండవ దీపాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ సమయంలో గంధము ఇరవై ఒకటో వచ్చాయము పదిహేడు వచనము రెండవ సమయలు గంధము ఇరవై ఒకటో వచ్చాయము పదిహేడు రాజునకు

దాడికి గురయ్యే అవకాశం ఉంది యుద్ధంలో నువ్వు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వు మాతో రావద్దు ప్లీజ్ అని సెరూయా కుమారులు లేకపోతే వారు కొంతమంది ప్రజలు దాబీదును బతికులాడుకున్నారంటే మీరు రావద్దు మీరు రావద్దు అని చెప్పడం కాదు అక్కడ ప్రాముఖ్యమైన విషయం వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం తాను ఎలాంటి వాడు అని దాబీదు చెప్పుకోలేదు దాబీదును గురించిన సాక్ష్యం ఏంటంటే ఇస్రాయేలు నాకు దీపమైన యు ఆర్ ద ల్యాంప్ ఆఫ్ ఇజ్రాలైట్స్ మండుచూ ప్రకాశించుచున్న దీపము అని యోహాను గురించి చెప్పడితే దావీదును గురించి కూడా చెప్పబడిన మాట అతడు దీపమై ఉన్నాడు దీపం యొక్క ఉద్దేశం షో కేసులో పెట్టుకోవడం కాదు వెలుగునివ్వడం అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది ఎవరు కూడా దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద ఉంచరు అది అందరికీ లేకపోతే ఇంటి వారందరికీ వెలిగించున్నట్లుగా దాన్ని దీపస్తంభం మీద పెడతారు అనగా యోహాను ఎత్తైన స్థలములో ఉన్నవాడు ఇస్రాయల్ ప్రజలు తగ్గు స్థలములో ఉన్నవాడు ఇస్రాయల ప్రజలకు వెలుతురునిచ్చి ఒక గమ్యాన్ని చూపిస్తగలిగిన వాడు ఒక మార్గదర్శి ఒక గైడ్ లాంటివాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం యోహాని పరిస్థితి అదైతే దామీదు దేవుని చిత్తానుసారుడు లేకపోతే దేవుని చిత్తానుసారమైన హృదయం కలిగిన వాడు ఈజ్ ద మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవునికి ఒక హృదయం ఉందని ఆ హృదయాన్ని ఎరిగిన వాడు గుర్తించిన వాడు ఆ హృదయం ఎక్కడికి వెళ్తే ఆ హృదయం వెంట వెళ్ళేవాడు నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీ వెంట రాలేదా గేహజను ఉద్దేశించి చెప్పాడు ఇప్పుడు అలాగైతే దావీదు యొక్క హృదయం ఎక్కడుందంటే దావీదు యొక్క హృదయం వర్షబాద్ దగ్గర ఉందను దావీదు యొక్క హృదయం ఇతర స్త్రీల దగ్గర ఉందని కాదు దావీదు యొక్క హృదయము దేవుడే స్వయంగా చెప్తున్నాడు నా హృదయానుసారుడు హిస్ హార్ట్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ మై హార్ట్ నా యొక్క హృదయం ఎక్కడుందో నా మనస్సు ఎక్కడుందో నా ఆలోచనలు ఎక్కడున్నాయో నా ప్రేమ ఎక్కడుందో అక్కడ దాబీదు ఉంటాడు అంటే అక్షర్థంగా దాబీదు ఉంటాడని కాదు అర్థం నా హృదయాన్ని అనుసరించేవాడు అనగా నా ఆలోచనల ప్రకారం నా చిత్త ప్రకారం చేసేవాడు అని దాబీదుని గురించి అద్భుతమైన సాక్ష్యం చెప్పబడింది ఇస్రాయేలు నాకు దీపం నువ్వు ఆరిపోకూడదు దీపం వెలిగిస్తుండాలి వెలిగించబడుతూ ఉండాలి దానికి నిత్యము నూనెను తైలాన్ని పోస్తూ ఉండాలి దేవాలయంలో దీపము నిత్యము వెలుగుచుండాలట అలాగే పాతని నిబంధన దేవాలయం ప్రస్తుత దేవాలయం గురించి కాదు నేను మాట్లాడేది అక్షరార్థమైనటువంటి ఒక దీపము వాళ్ళు ఉంచుతున్నారు మనకు కూడా మన సాంప్రదాయాల్లో ఒక మనిషి చనిపోయినప్పుడు అతని తల దగ్గర దీపాన్ని వెలిగించి పెడుతున్నారు లోపల ఉన్నట్టే ఆత్మదీపం ఆరిపోయింది కానీ ఎందుకో మరి ఈ దీపాన్ని వెలిగించి పెట్టుకున్నారు కానీ విచిత్రంగా బర్త్డే సమయాల్లో మాత్రం పుట్టాడు అని వెలుతురు వచ్చింది అనేటువంటి సందర్భంలో వెలిగించబడ్డాడు అని చెప్పుకోవాల్సిన సందర్భంలో దీపాలను మనం ఆర్ ఆర్పేస్తున్నాం బర్త్డేలోపు ఆర్పేస్తున్నాం కానీ చచ్చిపోయినప్పుడు వెలిగించి పెట్టుకుంటున్నాం ఏంటో మానవులు యొక్క విచిత్రమైన ఆచారాలు సరే వీటిలోకి వెళ్ళడం లేదు రెండవది మనం ఆలోచించిన మాట దావీదును గురించినటువంటి మాట దావీదు దీపమై ఉన్నాడు దావీదు యొక్క జీవితాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే ఇంచుమించు అబ్రహామును గురించి ఎలా ప్రస్తావించబడిందో అలాగే దావీదును గురించి కూడా బైబిల్లో ప్రస్తావించబడింది అబ్రహాం అంత బలమైన వ్యక్తి నేను అండలేదు అయితే అబ్రహాం కన్నా తక్కువని నేను అండలేదు అబ్రహాము కుమారుడైనా దావిదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి చూడండి ఏసుక్రీస్తుకు పూర్వీకులు పితరులు లాంటి వాళ్ళు వెళ్ళిద్దరు అబ్రహాము దావీద్ మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయము ఇస్రాయేలులకు దీపమై ఉన్నాడు అని దావీదుని గురించి చెప్పడింది మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను మూడో విషయము మన బైబిల్లో లేదు కానీ ఏలియాని గురించి చెప్పబడిన మాట ఏలియాని గురించి ఎక్కడ చెప్పబడింది అని మనం ఆలోచిస్తే మనం ఆలోచించేటువంటి మాట నలభై ఎనిమిదో అధ్యాయం ఎక్లేసియాస్టికస్ ఎక్లేసియాస్టస్ కాదు ఎక్లేసియాస్టికస్ అనగా క్యాథలిక్ బైబిల్లోని సిరాపుత్రుడైన జ్ఞాన గ్రంథము అని చెప్పబడినట్టు ఆ పుస్తకంలో నలభై ఎనిమిదో వచ్చి ఒకటో వచ్చిన నేను మాట చదువుతున్నాను దెన్ ఎలాసా ఆ రోజ్ ఏ ప్రాఫిట్ లైక్ ఫైర్ అండ్ హిస్ వర్డ్ బర్న్ లైక్ ఎ టార్చ్ ఇక్కడ తర్వాత మూడో వచనంలో కూడా ఆయన మూడు సార్లు అండ్ హీ ఆల్సో త్రీ టైమ్స్ బ్రాడ్ డౌన్ ఫైర్ అని రాయబడింది ఆయన మూడు సార్లు అగ్నిని దించాడని క్యాథలిక్ బైబిల్లో రాయబడింది ఎందుకు చెప్తున్నా అంటే నేను సడన్గా మీరేంటి క్యాథలిక్ బైబిల్లో ప్రస్తావన తీసుకువచ్చారు ఈ సీరాపుత్రుడైన జ్ఞాన గ్రంథము మన బైబిల్లో లేదు అవి అదనపు పుస్తకాలు అపోకృప అన్నారు అప్రమాణికమైన గ్రంథాలుగా మన అరవై ఆరుకు ఇంచుమించు సుమారు తొమ్మిది వరకు కలుపుకొని డెబ్బై ఐదు పుస్తకాలుగా వారి బైబిల్ ఉంది సరే వాటిని మనం అంగీకరించాం కానీ ఒక సత్యం కోసం మనం అక్కడికి వెళ్ళాం అంటే మన బైబిల్లో సత్యం లేదా అరవై ఆరు గ్రంథాల్లో సత్యం లేదా అని మాత్రం దయచేసి అడగద్దు నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏలియా దీపమే ఏలియా వెలిగేవాడే ఏలియా ఈస్ ఈజ్ లైక్ ఏ టార్చ్ హీజ్ లైక్ ఏ ఫైర్ అగ్నిలాగా ఉన్నాడు అగ్నిని దించాడు అనేది వాస్తవం కానీ తాను వెలిగించబడ్డాడు కీర్తనకారుడు పద్దెనిమిదో కీర్తనలు అంటాడు నీవు నా దీపాన్ని వెలిగిస్తావు మన దీపాన్ని వెలి మన దీపాన్ని మనం వెలిగించుకోవడం కాదు మన దీపాన్ని ఇంకొక ఆయన వెలిగిస్తున్నాడు యోగాన్ని గురించి చెప్పబడిన మాట అతడు దీపమై ఉన్నాడు దీపపు వెలుగులో ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకులు పెళ్లి కుమారుని యొక్క స్వరము వినబడిన చోటుకి వెళ్ళి లేకపోతే ఆ స్థలానికి వెళ్ళి విందుశాలకు వెళ్ళి భుజించి తాము ఎంతో సంతోషించినట్టుగా చూస్తున్నాం అనేక దీపాలు ఆరిపోతున్నాయి నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం అని దేవుని వాక్యంలో రాయబడింది యోహాను అనేటువంటి దీపం ఇస్రాయేల్ ప్రజలకి ఒక దీపంగా చెప్పబడినటువంటి వ్యక్తి దాబీదు మరొక వ్యక్తి ఏలియా ఏలియా కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి రూపాంతర సమయంలో రూపాంతరపు కొండ దగ్గర లేదా కొండ మీద యేసు ప్రభుకు కనిపించినటువంటి వ్యక్తి అనగా మోషేతో కలుసుకొని మోషే ఏలియాలు అక్కడ కనిపించారు ఏలియా ప్రకాశిస్తున్నాడు రూపాంతరం కోణం మీద ప్రకాశించాడని కాదు నా మాటల ఉద్దేశం మొదటి రాజుల గంధము పదిహేడో అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం లేకపోతే మొదటి రాజుల గంధం చివరి వరకు మనం చూస్తే ఆయన లేకపోతే రెండవ రాజుల గంధము ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయం వరకు తాను భూమి మీద ఉన్నంతకాలం లేకపోతే భూమి మీద నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళేంత వరకు ఆయన మండుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు అతని మాటలు మంట పుట్టిస్తున్నాయి ఆహబ అంతఃపురానికి వెళ్ళాడు ఆరిపోయిన దీపంగా కాదు ఆరిపోయిన దీపాలు కాదు మనకు కావాల్సింది వెలుగుతున్న దీపం ఒక్క వెలుగుతున్న దీపం వేల లక్షల కోట్ల దీపాలను వెలిగించగలదు నువ్వు వెలిగితే ఇతరులను వెలిగించగలవు నువ్వు సిద్ధపడి ఉంటే ఇతరులను సిద్ధపరచగలవు నీ దగ్గర సిద్ధపాటు లేకపోతే నువ్వు ఎవరిని సిద్ధపరచగలవు నువ్వు ఆత్మీయంగా ఉంటే ఇతరులను ఆత్మీయంగా ఎగించవు నువ్వు శరీర అయితే ఇతరులను కూడా శరీర సంబంధమైన వాళ్ళనే తయారు చేస్తావు నువ్వు సంబంధంగా మారినప్పుడే అనేక మంది ఆత్మసంబ అబ్రహాములో నుంచి ఇస్సాకు వచ్చాడు ఇస్మాయిల్ వచ్చాడు ఇస్మాయిల్ శరీర సంబంధి ఇస్సాకు ఆత్మ సంబంధి నీలో నుంచి ఇద్దరు వస్తున్నారు ఒక ఓటలో నుంచి చెడు నీళ్ళు మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు రావు వస్తే ఏదో ఒక నీళ్ళు వస్తాయి కానీ అబ్రహాము జీవితంలోంచి రెండు జనాంగాలను తీసుకువచ్చాడు ఇస్సాకు జీవితంలో నుంచి కూడా రెండు జనాంగాలు యాకోబు ఏసావు ఇస్రాయల్ జనాంగము యోము జనాంగం ఇలా రెండు జనాంగాలు వచ్చాయి సరే వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు వాళ్ళ మధ్యలో పెనుగులాట జరిగింది లేదా రెండు నిబంధనలు అని వేరు వేరు విషయాలు గణతి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం మనం ఆలోచిస్తున్నటువంటి మూడో మాట మూడో దీపం ఏలియా ఆ అప్రమాణిక గ్రంథములో నుంచి అనగా ఈ మాట ఎందుకు మనం తీసుకున్నామంటే వాడుకున్నామంటే ఆ మాట తప్పేం కాదు అది వాస్తవమే కాకపోతే మూడో మాటకు వచ్చేసరికి ఆయన మూడు సార్లు అగ్ని దించాడనే దాంతో మనం ఏకీభవించడం లేదు ఎక్కడ అనేది మనకు రాయబడలేదు ఒక్కసారి అగ్ని దించడం గురించే రాయబడింది దించి దించుండొచ్చు ఆయనకు అసాధ్యమైన దేవుని బిడలకు అసాధ్యమైన కార్యం లేదు దేవునికి అసాధ్యమైన కార్యం లేదు దేవునికి సమస్తము సాధ్యమే అంతేకాకుండా నమ్మువానికి సమస్తమును సాధ్యము నువ్వు ఎవరిని నమ్ముతున్నావో ఆ దేవునికి సమస్తము సాధ్యమైతే నమ్ముతున్న నీకు కూడా సమస్తము సాధ్యమే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యం రా నువ్వు నమ్ముతున్నట్లయితే నీ జీవితంలో అద్భుతాలు సాధ్యమే స్వస్థతలు సాధ్యమే శూన్యములోంచి సృష్టి కలిగినట్టు లేని చోట సమృద్ధి స్వల్పంగా ఉన్న చోటను సమృద్ధిని అనుభవించేటువంటి అవకాశం ఉంది దేవుని స్తోత్రం మూడవ దీపం వీళ్ళ నా ఇంకా దీపాలు లేరంటే ఉన్నారు కొత్త నిబంధన ప్రకారం మనం ఆలోచిస్తే పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మూర్ఖులైనటువంటి తరము వారి మధ్యలో జనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతులను పోలి ఉన్నారు జ్యోతులను పోలి ప్రకాశిస్తున్నారు యోహన్ మాత్రమే కాదండి మనం కూడా ప్రకాశిస్తున్నాం మనకొక వెలుగు ఉంది మనం వెలిగించబడ్డాం దేవుడు మనల్ని వెలిగించాడు వాక్యం చేత వెలిగించాడు రగిలించాడు మన్నించాడు మనల్ని ప్రకాశింపజేస్తున్నాడు దాని రగంధం పన్నెండు అధ్యాయంలో మనం గమనిస్తే ఎవరైతే నీతి మార్గంలో నడుచున్నట్టు నడుచుకున్నట్లు ప్రజలు నడిపిస్తారు వారు జ్యోతుల వలె ఉంటారు లేకపోతే వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారని రాయబడింది పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా ప్రకాశించేటువంటి అనుభవం దేవుడి చేత మండించబడేటువంటి అనుభవం ఉంది ఈ మాటలు వింటున్నప్పుడు దయచేసి నువ్వు ఎలా ఉన్నావు ప్రకాశిస్తున్న దీపమా లేకపోతే ఆరిపోయిన దీపమా ఆరిపోయిన దీపాలు ఎన్నున్నా ప్రయోజనం లేదు కానీ ఒక్క వెలుగుతున్న దీపం ఒక్క కొవ్వొత్తి చాలు ఒక్క క్యాండిల్ చాలు అనేకమైన క్యాండిల్స్ని వెలిగించడానికి దయచేసి తలొంచండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు యోహాను గురించి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందన చేస్తున్నాను పౌరుల గురించి మీరు ఇచ్చిన సాక్ష్యం భక్తుల గురించి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం విశ్వాసం వలన వారు సాక్ష్యం పొందిరి అని మీ వాక్యంలో రాయబడింది వారు పొందిన సాక్ష్యాలన్నీ విశ్వాసాన్ని బట్టి పొందారు మీ అందు విశ్వాసాన్ని బట్టి విశ్వాసమునకు కర్తమైన నువ్వు వారి గురించి సాక్ష్యం ఇచ్చావు నీ సాక్ష్యము సత్యం మా సాక్ష్యాలు అబద్ధాలు కనుక ఈ సమయంలోనైనా యూదా ప్రజలకి ఇస్రాయల్ దేశములో ఉన్నటువంటి మీ కాలములో ఉన్నటువంటి ప్రజలకు దీపంగా ఉన్నటువంటి మత సంబంధమైన ప్రజలకు దీపంగా ఉన్నటువంటి యోహాన్ని మీరు మాకు గుర్తు చేశారు అంతేకాకుండా ఇస్రాయేలులకు దీపంగా ఉన్నటువంటి దావీదు భక్తుని గురించి మీరు మాకు గుర్తు చేశారు యోహాన్ లాగా ఒక దావీదులాగా లాగా అంతేకాకుండా మూడవదిగా ఏలియాను గురించి మేము మాట్లాడుకున్నాం ఏలియా దీపం అన్నాడు మేము కూడా అలా వెలిగించబడ్డానికి మీరు సహాయం చేయండి మమ్మల్ని వెలిగించండి రగిలించండి ప్రభు మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం వింటున్న వారందరిలో కూడా ఆ దీపపు వెలిగే దీపపు అనుభవంలోకి మేము మమ్మల్ని తీసుకున్నామని అడుగుతున్నాం మీరు అలా తీసుకొని రాబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలోనే పరమ పరమతండ్రి ఆమెన్ ఆమెన్ దేవని స్తోత్రం మీ అందరికీ వందనాలు మీకు మీకేమైనా వాక్యంలోంచి ఏమైనా సందేహాలు ఉంటే మీరు మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం వీటి గురించి ఏదో నెగిటివ్ లేకపోతే దురభిప్రాయాలు కలిగి ముందుకు సాగకుండా మన ఆత్మ సంబంధమైన స్నేహం చెడిపోకుండా ప్రభు రాకడ వరకు కొనసాగాలి అనేది నా యొక్క ఉద్దేశం ఆత్మలో మనందరూ ఒకటిగా ఉండాలి ఆత్మలో ఐక్యత కలిగి ఉండాలి దాని కొరకు మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి విమర్శలకు మేము స్వాగతం పలుకుతున్నాం మీరు ధైర్యంగా నిర్మోహమాటంగా విమర్శించి మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం మనందరి దేవుని వాక్యం నేర్చుకుంటూ మనం ముందుకు సాగుదాం ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని ధైర్యపరిచి ఆదరించి బలపరిచి ముందుకు గాక దేవుని స్తోత్రం ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మంచిది ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహింపరుస్తున్నాం ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి పాస్టర్ సంతోష్ అబ్రహామ్ గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు ప్రభు కృప మీకు తోడే గాక ఆమెయిన్